కర్నూలు ఎమ్మిగ్నూరు నుంచి వచ్చినాం అందరికీ. మా ప్రాణం ప్రాణమైన మాడపడుచులకి, మా జన సైనికులకి, మా సోదరులకి, అర్షద్ లాంటి నాయకులకి, రేఖా గౌడ్ గారు లాంటి నాయకురాలకి, మీ అందరికీ ప్రత్యేకించిన హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మీతో ఏదో ఒక సభలాగా ఒక స్పీచ్ మాట్లాడట్లా నా భావాలని పంచుకుంటున్నాను. నేను దేశం కోసం, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం అందరూ బాగుండాలని పరితపించేవాడిని. ఇష్టం నాకు పార్టీ పెట్టడానికి కూడా కారణం అదే. చాలాసార్లు నాకు అత్యంత అద్భుతమైన స్వాగతం పలికింది, ఈరోజుకి గుర్తుండిపోయింది. నా మొదటి సినిమా చేసినప్పుడు తర్వాత వరుసకు రెండు సినిమాలు అక్కడ ఒక థియేటర్లో ఆడినాయి వంద రోజుల్లో. అంటే నాకు అంతమంది నా కోసం వస్తారని కూడా నాకు తెలియదు, నన్ను చూ నేను చూస్తారని అనుకునేవాడిని. సో మూడో సినిమా వచ్చాక వెళ్తే కర్నూలు టౌన్కి వెళ్తే అతను నిండిపోయి ఆ రోజు చూపించిన ప్రేమ నా గుండె నిండిపోయింది. ఆ రోజు మళ్ళీ అంటే నేను ఎప్పుడు నాకు ఇంతమంది నన్ను ఇష్టపడతారు అని ఇప్పుడు నాకు తెలియదు. నాకు అసలు ఆలోచించను కూడా ఆలోచించను. నేను ఏం చేయగలను ఆలోచిస్తాను. ఇప్పుడు నాకు ఎదుటి వాళ్ళు ఏం చేశారో నేను ఎప్పుడు ఆలోచించను. నేను ఏం చేయగలను ఆలోచిస్తుంది, ఇంతకుమించి వేరే ఆలోచన ఉండదు నాకు. ముఖ్యంగా కర్నూలు రాయలసీమ, అలాగే కర్నూలుకి సంబంధించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోదలుచుకుంటే, ఎక్కడికి వెళ్ళినా ఇందాక శంకర్రావు మాట్లాడుతూ అంటే ఒక వార్డులో ముగ్గురు జనసేన కార్యకర్తలు ఉంటే 500 మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారని చెప్తారు. అందుకనే నేను వచ్చినప్పుడు విపరీతమైన జనసందోహం ఉంటుంది. 500 మంది ఎందుకు ఒక వార్డులో 500 మంది ఉన్న మనకు ఉన్నప్పుడు ఎందుకు అది ఒక బలమైన రాజకీయ శక్తికి ఎందుకు వెళ్ళలేకపోతుందంటే ఖచ్చితంగా అక్కడ నాయకత్వం లేదు. అది కానీ మీరు ఆలోచించాల్సిందంటే నాయకత్వం ఎందుకు లేదు. మనకి టీజీ వెంకటేష్ గారు లాంటి నాయకులు అలాంటి వాళ్ళు కావాలా, మనకి ఎవరు కావాలి అంటే అక్కడ ఏమైపోయిందంటే ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి కొన్ని కుటుంబాలు కొన్ని గ్రూపుల చేతిలో ఉండిపోయింది. ఇది మనం ఎంత కొత్తగా వాళ్ళని మళ్ళీ ఇప్పుడు నేను మనకు బలమైన నాయకులు కావాలంటే నేను వాళ్ళని వీళ్ళు మాట్లాడి ఇంకోటి చేస్తే మళ్ళీ పార్టీ పేర్లు మారితే తప్ప మనుషులు అదే ఉంటారు, మన జిందగీలు మారు, మన తలరాత మారు, ఫేట్ మారదు. అందుకని నేను చేసే ప్రయత్నం ఏంటంటే యువతకి ఎక్కువ బలంగా రావాలి. ఇప్పుడు మీ కడుపు పండు ఉంది కదా, ఇది ఏ పార్టీకి వెళ్ళి చెప్పుకుంటారు చెప్పండి. మన జోహరాపురంలో మనకు బ్రిటిష్ ఉంది, మునిగిపోతూ ఉంది, వీళ్ళు ఒక పార్టీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదు. నా దగ్గరికి వస్తే నేను సమస్యను పరిష్కరిస్తానో లేదో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ రాష్ట్రం అంతా కొన్ని కోట్ల మందికి, కనీసం ఒక 2-3 కోట్ల మందికి అయితే ఖచ్చితంగా వెళ్తుంది ఇన్ఫర్మేషన్. ఇది మనకున్న మన ఇంత బలమైన వేదన ఉంది రాయలసీమలో. యువతకి కడుపు మంట ఉంది, ఉద్యోగ అవకాశాలు. ఒక్కొక్కరు మీరు అందరూ మాట్లాడుతుంటే నేను ఎంబీఏ చదివాను, నేను బీటెక్ చదివాను. ఇందాక అర్షాద్ మాట్లాడుతుంటే కూర్చోబెట్టి మేము ఎంబీఏలు చదువుకునే వాళ్ళు ఆటోలు తోలుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ చాలా బాధ కలిగిస్తాయి. మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇది ఒకరిని తొక్కేయాలనో ఇంకోటి కాదని బేసిక్. అది మనం ఎప్పుడు ఒకరి మోచేతి కింద నీళ్లు తాగే పరిస్థితుల్లోనే పెట్టాలి. అది మానవ అది సహజంగా మనుషుల్లో ఉంటుంది అది. కానీ ఇది రాయలసీమలో చాలా ఎక్కువ. నాయకుల చేతి కింద మనం ఎప్పుడు మోచేతి నీళ్లే తాగాలి. మనం మనకి స్వతంత్రం అనే వాళ్ళకి 1000 కోట్లు అడగట్లేదు. వాళ్ళని మనం అడిగేది మనం మనకు నా బతుకు నేను బతికే అవకాశం ఇవ్వమని. కానీ వాళ్ళు అది ఇచ్చే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఇస్తే ఒక బ్రిడ్జి కట్టడానికి సమస్య ఎందుకు? అంటే బ్రిడ్జి కట్టి వీళ్ళు మన మీద ఆధారపడరు, వీళ్ళు డిపెండెన్స్. ఎందుకంటే మన ఎప్పుడు కూడా ఎప్పుడు ఇట్లా అనాలి. మనం ఇప్పుడు ఇలా అనే పరిస్థితులు పెట్టుకుంటే తప్ప రేపు పొద్దున వీళ్ళు మనం కంట్రోల్ చేయలేము.
అది మౌలికంగా ఒక రాయలసీమనే కాదు మన అన్ని చోట్ల ఉన్న సమస్య, ముఖ్యంగా రాయలసీమలో చాలా బలంగా కనిపిస్తుంది. నాకు చాలా ఛాలెంజింగ్, నాకు ముఖ్యంగా రాయలసీమలో నేను వస్తే అపారమైన జనసందోహం ఉంటుంది, అపార అఖండమైన స్వాగతం పలుకుతారు. కానీ ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి అందరూ కకావికలం అయిపోతుంటారు. ఒక పార్టీని నడపడానికి, ఒక పార్టీలో నాయకత్వాన్ని పెంచడానికి చాలా బలమైన చాలా సమయం తీసుకుంటుంది. నేను ఎందుకు ఎవరిని పడితే వాళ్ళని తీసుకోలేదు, నా దగ్గర కూడా అందరూ రారు, అది కూడా మీరు అర్థం చేసుకోండి. నాయకులకి అందరూ రారు నా దగ్గర, ఎందుకంటే నా దగ్గరికి రావాలంటే చాలా స్పష్టత ఉండాలి. నువ్వేం అందువల్ల నన్ను చూడగానే వాళ్ళకి చాలా చిరాకు ఉండదు. ఎందుకంటే నేను కూర్చోబెట్టన్నా మనం ఏం చేద్దాం చెప్పండి అవ్వండి ఇవన్నీ మాట్లాడండి, మన ప్రజలకి ఏం చేద్దాం అంటాం, ఎన్ని పరిశ్రమలు పెట్టాలి, ఏం మాట్లాడాలి, ఏ సమస్యలు, ఇప్పుడు జగన్నాథ్ గట్టి ఇల్లు ఇప్పించాలంటే అక్కడ ఇంట్రెస్ట్ ఉండదు. మభ్య పెట్టి ఆ ఇల్లుని మనం ఎలా వాడుకోవాలి, లేదంటే మన వాళ్ళకి ఎలా ఇప్పించుకోవాలి, ఇంతే ఉంటుంది తప్ప నేను అలాంటి వాటికి నేను వ్యతిరేకం. నేను అందువల్ల ఖచ్చితంగా స్థానికంగా ఉన్న బలమైన నాయకులు నా దగ్గరికి రారు, అది వాస్తవం. అది కానీ అపారమైన బలం జనసందోహం మనకు ఉంది రాయలసీమ కర్నూలులో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.